కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటిని వీక్షించే ప్రయత్నం చేయండి. సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భగవద్భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ, సాయి విశ్వ చైతన్య స్వామీజీ ప్రొఫైల్ ఫేస్బుక్లో ఉంది నా పేరు మీదే. ఫేస్బుక్లో ప్రతిరోజు 3:00 సోమవారం నుంచి శనివారం దాకా లైవ్ ప్రోగ్రామ్ ఒకటి టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. శతాబ్ది సమాధి ఉత్సవాల సందర్భంగా మీకు ఒక వీడియో చూపించడం జరుగుతుంది బాబాకి సంబంధించింది. దాని మీద క్విజ్ ప్రశ్నలు అడగటం, సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందించటం. ఇది కేవలము సాయిబాబా 100వ సమాధి ఉత్సవాల సందర్భంగా భక్తులలో ఒక చైతన్యం కల్పించాలన్న సంకల్పంతో చేస్తున్న కార్యక్రమం. సరే, ఈరోజు వీడియో మనం చూసినట్లయితే, ఆ దేవుడు నా పూజలను ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, ఇది థంబ్నైల్. మీరు చూసి ఆశ్చర్యపోయి ఉంటారు, ఇదేమిటి ఇలా ఉంది థంబ్నైల్ అని. అవును, నిజానికి ఎలా ఉంటుందంటే, నువ్వు చేసే పని నువ్వు చేయి, భగవంతుడు చేసే పని భగవంతుడు చేస్తాడు. పని యందు కర్తృత్వపు అభిమానం అనేది లేకుండా చేయాలి అని చెప్తోంది శాస్త్రము, భగవద్గీత అన్ని. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే కథ విన్న తర్వాత మరల విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఊరిలో ఒక మసీదు ఉందట. అక్కడ ఆ మసీదులో ఒక ఆయన ఉన్నాడు, ఒక ఫకీర్, చాలా మంచి వ్యక్తి. ఆయన వచ్చిన వారందరితో కూడా ప్రతి శుక్రవారము నమాజ్ చేయించడం, మంచి మంచి కార్యక్రమాలు చేయించడం అన్నీ చేస్తూ ఉన్నాడు. సంవత్సరాలు గడిచిపోతుంది. ఒకరోజు నమాజ్ అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత అశరీరవాణి పలికిందట ఆకాశంలోంచి, ఏ ఫకీర్, నువ్వు చేస్తున్న పూజలను ఆ దైవము ఒప్పుకోవటంలా, అల్లా ఒప్పుకోవటంలా అని చెప్పడం జరిగిందట. వెంటనే అక్కడున్న భక్తులందరూ ఆ మాటలు విన్నారు, అందరు ఆశ్చర్యపోయారు, బాధపడటం ప్రారంభించారు. ఎంత మంచివాడే, చీమకు కూడా హాని తలబెట్టాడు ఈయన, ఈయన పూజలను దైవం ఒప్పుకోకపోవటమా, ఈయన పూజలే ఒప్పుకోకపోతే ఇంక మేమెంత అని చెప్పి అందరూ బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. అందులో అకస్మాత్తుగా వారికి అనిపించింది, మన పరిస్థితి ఇలా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడా అని చూస్తే, ఆ ఫకీర్ ఏం చేస్తున్నాడట, మసీదులో ఉన్న ఒక స్తంభం దగ్గర నిలబడి ఆ స్తంభాన్ని పట్టుకొని డాన్స్ చేస్తున్నట. ఆహా, ఓహో, వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమిటి ఇలా చేస్తున్నారు, ఎందుకు మీరు సంతోషపడుతున్నారు, ఆ మాటలకు మేమందరం బాధపడుతున్నాం, మీకు బాధగా లేదా అని అడిగారట. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తుందండి. ఎటువంటి సమాధానం చెప్పాడో చూడండి. ఆ దైవము నేనిక్కడ చేసే పూజలను ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత, కానీ 18 సంవత్సరాల నుంచి నేనిక్కడ పూజలు చేస్తున్నానైతే గుర్తించాడు కదా, నాకది చాలే అన్నాడు. ఆ మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ఆయన. కాబట్టి భగవంతుడి దృష్టిలో మనం ఉంటే చాలండి. ఆ భగవంతుడు మన పూజలు ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా, ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఈ మాటలు ఎక్కువైపోయినాయి, మా పూజలు పట్టించుకోవట్లా, మేము ఎన్ని పూజలు చేసినా బాబా మనల్ని పట్టించుకోవట్లా, ఇన్ని గురువారాలు అది అట్లా వద్దు, అలా బాధపడకండి దయచేసి. ఆయన పట్టించుకోబట్టే, మీ ఇష్ట దైవాలు పట్టించుకోకబట్టే, మీ ఇష్ట గురువులు పట్టించుకోవటం వలనే ఈ కనీసం ఈ విధంగానే మనం ఉన్నామన్న భావనను మీరు వ్యక్తపరిచినట్లయితే మనసులో ఆందోళనలు పోయి సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పకుండా భగవంతుడు మనకి సహాయపడతాడు, పడుతున్నాడు, చివరిదాకా మనని నడిపించుకుంటూ తీసుకుని వెళ్తాడంటల్లో ఎటువంటి సందేహము అవసరం లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచినట్లయితే తప్పకుండా ప్రతి కార్యముందు విజయంతో మనం ముందుకు నడవటం తథ్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జయ సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.